డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తలపెట్టే ప్రతి సర్వేను నిర్వహించే తమకు కనీస వేతనం చెల్లించాలని మరియు ఈఎస్ఐ పిఎఫ్ సదుపాయం కల్పించాలని మరియు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రజావానికి హాజరై పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు. గత 15 సంవత్సరాల నుండి మేము రిసోర్స్ పర్సన్ గా పనిచేస్తున్నాము, కానీ మాకు ఎక్కడ కూడా గుర్తింపు గవర్నమెంట్ నుంచి లేదు, ఎలాంటి వేతనం కూడా లేదు. మేము పొదుపు సంఘాలను కల్పించుకొని 10 మందిని ఒక సంఘంగా ఏర్పరచుకొని వాళ్లకు పొదుపు పైన అవగాహన కల్పించి వాళ్ళకి ఎన్నో రకాలుగా పేదరికాన్ని నిర్మూలిస్తూ వాళ్లకు ఎన్నో సర్వేలు, ఎన్నో సంఘం బ్యాంకు లింకేజీలు, మళ్ళీ శ్రీనిధి రుణాలు, ఎన్నో రకాల రుణాలు ఇప్పిస్తూ వాళ్లకు పేదరికాన్ని నిర్మూలిస్తున్నాం. కానీ మాకు ఎక్కడ ఏ గుర్తింపు కూడా లేదు. ఎంతో మందికి ఎన్నో రకాలుగా వేతనాలు ఇస్తున్నారు సీఎం సార్, మాకు మాత్రం ఎక్కడ కూడా గుర్తించట్లేదు. మమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళ ఆడబిడ్డలుగా భావించి మాకు కూడా కనీస వేతనం 10,000 రూపాయలు మరియు మాకు ఈఎస్ఐ పిఎఫ్ కార్డ్స్, మాకు గుర్తింపు కార్డులు కావాలని కోరుచున్నాం. అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ లో కూడా కానీ మేము సర్వే చేస్తున్నాము. మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా మాకు 1 రూపాయలు లేదు, గవర్నమెంట్ గురించి 1 రూపాయలు లేదు, నుంచి కూడా మాకు ఆదాయం పెట్టుబడి లేదు. మేము సంఘాలను చేసి సంఘాల నుంచి 1 రూపాయి జనరేషన్ సంఘాల సభ్యుల కష్టాలను మేము రూపాయి వాళ్ళ దగ్గర